हाई फ्रेंड्स अंदर एला फ्रेंड्स नैन चाल रोज तरह वीडियो चयबोना अंदर अड़गे विषय पार्ट टाइम का एदना मंथली कोई इनकम वे वसइट गुरी चपमन अड़ी अच्छे वे सैटे रीसे फस्ट तारीख लाच जन अक्टोबर मन की अच्छे मन की वे सैटे वे बेनिफिट्स एधंगे इनकम तस्कोवचे मेरते इंतनी इन्वेस्टमेंट इनकम तस्कुत इन्वेस्टमेंट चेयकड़ा इनकम तस्कोवची इन्वेस्टमेंट असल इनकम उठी इन्वेस्टमेंट इनकम उ प्रतिदीक एक्सप्लेन इदंत क्रिप्टो करेंसी मेदे आधारपड़ उ इक चूसक रेफर को वे 50 रूपीस अने वील जरूरत अंड इंत जॉइनिंग अगर प्रति पर्सन की जॉइनिंग बोनस 50 रूपीस अने जरूरत अगर जॉइनिंग बोनस 50 वस्तु रेफर से 50 वस्तु रेफर कांसेप्ट असल मन के विधि इनकम वस्तो तरह एक्सप्लेन फर्स्ट आफ् आल इक चूसक चाला काइंस अनेवि इक्कड अवेलेबल मन ट्रेडिंग सेस्तम प्रतिदी मन की वीलिचे 50 रूपीस तोने मनमे ट्रेड से जरूरत अंतम एक्स्ट्रा मनी अच्छे मन अंदर इन्वेस्ट चयर चयचु अभी एक्सप्लेन इक चूसक 50 रूपीस तो यानी ट्रेड से डेली 8-10 रूपी वरकू वस्तु लेकिन ट्रेडिंग इनकम डेली 100 रूपीस तो चयु ट्रेड 100 रूपीस कावाले डिपॉजिटू अला वे 1 लाख वरुक डिपॉजिटू बिटकॉइन 1 लाख डिपॉजिटे डेली वे दर 2,49,000 नीचे 2,70,000 वरक अर्निंग वस्तु वितिन 1 मिनट अदे काइंस ट्रेडिंग बटी उसे मार्केट बटी उन्मा इनकम अने चाल अद्भुत वर्क अंड पेमेंट विषयानी इक चूँ पैन चूपा अगर प्रति एंतमंद पेमेंट तस्क्रो रेवेन्यू अगर स्क्रोल डाउन होती है इकट्ड गमन इक गमन एवरेवर अमौंट विथ्रा चुस्कारी इक स्क्रोल डाउन होती कलू मनी तस्क्रो इदे मन वालेटी ना वाले मनी अंडी इकडे टू डेस अर्निंग एंड टोटल विथ्रा एंतु टास्क टास्क कंप्लीट जेन टास्क कंप्लीट एव्रीथिंग उ असल टास्क कंप्लीट चेयरने मुझे असल इंदो रिजिस्ट्रेशन विधाने एक्सप्लेन ऐक्चुअल वे दी अप्लीकेशन ओनली वेबसाइट मतमे दी संबंधी लिंक वीडियो क्रिस्क्रिपन जरूरत दाँ क्लीको ओपन चुस्केंटर ओपन चुस्केंटे विधा अड़म कंफर्मेशन अड़म यह कंफर्मेशन डेली 100-15,000 वरुक क्रिप्टो करेंसी द्वारा माइनिंग से केवल 10 सेकंड्स मनी अर्न नोटिफिकेशन वस्तु अभी ओके चेयरि చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఫోన్ నంబర్ ఎంట్రీ చేయండి వర్కింగ్ నంబర్ మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేయండి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి రిఫర్ కోడ్ ఆఫ్ బై డిఫాల్ట్ వస్తుంది లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఉంది కదా రిఫర్ కోడ్ దాన్ని అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చుండి కింద స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ క్యాప్చా అడుగుతుందండి అక్కడ క్యాప్చా బై డిఫాల్ట్ మీకు క్యాప్చా ఏమిచ్చారు అదైతే మీరు అయితే ఎంటర్ చేసుకుంటారు ఎంటర్ చేసుకొని మీరు వచ్చేసి కింద రిజిస్టర్ మీద ఓకే చేయాల్సి ఉంటుందండి రిజిస్టర్ మీద ఓకే చేసిన తర్వాత అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది మీకు ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేస్తారు ప్రాసెస్ అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత లాగిన్ అని ఉంటుంది లాగిన్ కి వస్తుంది ఆటోమేటిక్ గా మీ యొక్క ఫోన్ నంబర్ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంట్రీ చేసుకొని లాగిన్ అయిపోతారు లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు హోమ్ పేజ్ ఏ విధంగా రావడం జరుగుతుంది మీకు చూపించాను కదా ఇక్కడ వచ్చేసి మీకు 50 రూపాయస్ ఇక్కడ అనేది మీకు యాడ్ అవని చూపిస్తుంది అయితే మీరు మైనింగ్ ఎలా చేయాలి అనేది అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ మైనింగ్ చేయడం అన్నమాట జస్ట్ 10 సెకండ్స్ లోనే మీకు మనీ ఎలా వస్తుంది అని చూపిస్తాను 10 సెకండ్స్ కాదు 1 మినిట్ అనుకోండి పోని మరి చూసుకున్నట్లయితే మైనింగ్ అని కనిపిస్తుంది కదా బిట్కాయిన్ సింబల్ ఒకటి ఉంది దానిపై మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ట్రేడ్ చేయడానికి మన వాలెట్ లో ఉండే మనీని బట్టి మనం అనేది ట్రేడ్ చేస్తామండి ఇక్కడ చూడండి డైలీ మైనింగ్ ప్రాఫిట్ వచ్చేసి 8 రూపాయస్ నుంచి 10 రూపాయస్ వస్తుందని చూపిస్తున్నారు కదా ఇక్కడ చూశారు కదా దానికి వచ్చేసి 50 రూపాయస్ ఉంటే సరిపోతుందండి ఇక్కడ మీకు చూపిస్తారు అన్నమాట 8 నుంచి 10 రూపాయస్ వస్తుంది ఇక్కడ 50 రూపాయస్ ఉండాలని చూపిస్తారు అదే మీ దగ్గర 100 రూపాయస్ ఉందనుకోండి వాలెట్ లో 15-20 రూపీస్ అనేది మైనింగ్ వస్తుందని మీకు మీకు అయితే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూపించాలి కనుక మీరు డిపాజిట్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి అయితే అది మీ ఇష్టం నేను చూపిస్తాను మైనింగ్ మీద క్లిక్ చేసిన అయితే 8-10 రూపీస్ మీద క్లిక్ చేసుకున్నాను చేసుకున్నట్లయితే ఆ యొక్క కాయిన్ ఏదైతే ఉందో టిఆర్ఎక్స్ కాయిన్ అని చెప్పేసి అది ఓపెన్ అయ్యింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా లైట్ ఎల్లో అండ్ ఆరెంజ్లో దాని మీద క్లిక్ చేసుకోవాలి గెట్ మైనింగ్ మీద ఓకే చేసినట్టునే ఒక బిట్కాయిన్ సింబల్లో ఒక బొమ్మ వస్తుందండి మైనింగ్ ఇస్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఆ స్క్రోల్ డౌన్ చూడండి ఒక తవ్వుతుంది తవ్వుతున్నట్టుగా చూపిస్తున్నారు కదా ఒక స్టిక్ తో మనకి ఐరన్ స్టిక్ తో అది అప్ అండ్ డౌన్ అవుతుంటదన్నమాట మైనింగ్ ఏంటి అని చెక్ చేసుకొని మనకి ఎర్నింగ్స్ అనేవి యాడ్ అవుతాయండి అక్కడ లోడింగ్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక్కడ లోడింగ్ కంప్లీట్ అయిపోయింది కదా జస్ట్ ఇలా లోడింగ్ కంప్లీట్ అయిపోయినట్టునే నాకు వచ్చేసి ఇక్కడ చూడండి 7.84 రూపీస్ అనేది రావడం జరిగింది ఇందాక మీరు చూసారు కదా వాలెట్ ఎంత ఇన్కమ్ ఉందో 82 సంథింగ్ కదా ఉంది ఇక్కడైతే నేను మైనింగ్ కంప్లీట్ చేసి సబ్మిట్ అయితే ఖచ్చితంగా ఓకే చేయాలండి మీకు మనీ ఎర్నింగ్ అనేది యాడ్ అయిపోతుంది
నేనైతే సబ్మిట్ చేశాను, చూడండి సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా చేద్దామన్నా సరే మైనింగ్ అవుట్ టుడే మైనింగ్ టాస్క్ వీక్ వీస్ కంప్లీట్ అని చెప్తుంది అనమాట. చూసుకున్నట్టయితే ఒకసారి బ్యాక్ వచ్చేద్దామండి. మనం బ్యాక్ వచ్చినట్టయితే 90 రూపీస్ అయిపోయింది చూడండి, ఇందాక 80 ఉంది కదా ఈ అమౌంట్ కూడా కలిసి 90 రూపీస్ 70 పైస అయిపోయింది అనమాట. ఇందులో మినిమం విత్డ్రా వచ్చేసి నాకు నచ్చింది ఏంటంటే జస్ట్ 100 రూపీస్ ఉంటే విత్డ్రా అనేది చేసుకోవడానికి అయితే వీళ్ళైతే పాసిబిలిటీ ఇచ్చారు మనకి. అది చాలా మంచి విషయం. ఇక్కడ చూసుకుంటే విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, విత్డ్రా ఆప్షన్లోకి వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ కానీ యాడ్ అవ్వనట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ కన్ఫామ్ అనమాట, ఇక ఫస్ట్ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. నేనైతే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయలేదు. ఇక్కడ మీకు ఫుల్ నేమ్ యాడ్ చేయండి, ఎంటర్ మెయిల్ అడ్రస్ అండ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది అండ్ కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది అండ్ ఐఎఫ్ఎస్ కోడ్ అడుగుతుంది. మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే మీరు లాగిన్ కో పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మీరు మనీని మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కింద మనం చెప్పుకుంటాం. ఆ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా 2 టైమ్స్ ఎంట్రీ చేయాలి, చేసుకొని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఫర్దర్గా విత్డ్రాలోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి చూడండి నోటీస్ ఇచ్చాడు కిందని, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా పర్టికులర్ కరెక్ట్గా ఉండాలన్నమాట, మిస్టేక్స్ ఏవి ఉండకూడదు అనేసి అయితే వీళ్ళైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఐఎఫ్ఎస్ కోడ్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చుకోండి, ఐఎఫ్ఎస్ కోడ్ కూడా ఇప్పుడు కూడా బిగ్ లెటర్స్లో ఇచ్చుకోండి. ఇలా అప్డేట్ చేసిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకుంటే మీకు పేమెంట్ అనేది మీ బ్యాంక్కి రావడం జరుగుతుంది అనమాట. అది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ప్రొఫైల్ ఉంది, ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడైతే ఇన్వైట్ ఫ్రెండ్స్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తావు అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ అమౌంట్ ఏమైనా యాడ్ చేస్తే అండర్ కార్డు సక్సెస్ అయిందా లేదా ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి ఈజీగా. ఇక్కడ చూడండి యాడ్ మనీ ఉంది కదా, యాడ్ మనీలోకి వెళ్తాము. యాడ్ మనీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి వీళ్ళు వచ్చేసి 50 రూపీస్ నుంచి యాడింగ్ ఇచ్చారండి. 50, 100 లైక్ 500 మన ఇష్టం అనమాట, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక 50 కావాలంటే 50 యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ బటన్ మీద ఓకే చేస్తాం మనం. జస్ట్ కన్ఫర్మ్ బటన్ మీద ఓకే చేసిన తర్వాత మీకైతే చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వాలెట్స్ అడిగాడు అంటే చాలా బాగుంది. అండ్ గూగుల్ పే, పేటీఎం, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వాలెట్స్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కూడా అడిగాడు. మీకు కావాలి అనుకుంటే పేటీఎం ద్వారా కూడా చేయొచ్చు, లేదు అనుకుంటే గూగుల్ పే సెలెక్ట్ చేసుకుని గూగుల్ పే యూపీఐ ఐడి ఎంటర్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇక్కడ యూపీఐ ఉంది కదా, యూపీఐ ఎంటర్ చేసుకొని డైరెక్ట్గా అప్లికేషన్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫోన్పే ఉంది కదా, ఫోన్పే యూపీఐ ఐడి అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట, యూపీఐ ఇచ్చుకోవచ్చు. లేదనుకుంటే పేటీఎం ఉంది, అమెజాన్ పే ఉంది, ఎనీ అదర్ యూపీఐ ఐడిస్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది మీరు యాడ్ చేసుకుని పేమెంట్ రిక్వెస్ట్ వస్తుంది మీ వాలెట్కి, అక్కడ యాక్సెప్ట్ చేసినట్టయితే మనీ అనేది ఇక్కడ వాలెట్లో యాడ్ అయిపోతుంది. బిఫోర్ మీరు మనీ యాడ్ అయిపోయిన తర్వాత ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా మీకు మనీ యాడింగ్లో కానీ లేదంటే రెఫరల్ ఇన్కమ్ రాకపోయినా, రెఫర్ 50 రూపీస్ రాకపోయినా, ఇక్కడైతే మీకైతే కాల్ సపోర్ట్ నెంబర్ ఇస్తారు, మీరు చూసుకోండి. హెల్ప్ సపోర్ట్ ఉంటుంది మీకు చూపిస్తాను అది క్లియర్గా. మీకు కస్టమర్ కేర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, వీళ్ళైతే 24/7 మనకు వర్క్ చేస్తారనేసి అయితే వీళ్ళైతే చెప్పలేదు ఇక్కడ. ఇక్కడ వర్కింగ్ అవర్స్ వచ్చేసి వాట్సాప్ది 10 to 18 hours అని చెప్తున్నాడు, అంటే మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 18 అని చెప్తున్నాడు అనమాట. అయితే 18 వరకు వర్క్ అవుతుంది కనుక మనకు బాగానే వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారని అనుకోవచ్చు. అండ్ ఫోన్ కాలింగ్ కూడా సేమ్ అనండి, మెయిల్కి అయితే ఆల్ టైమ్ వర్కింగ్ అని చెప్తున్నాడు అనమాట. మెయిల్ అయితే ఎనీ టైం చేయొచ్చు అంటున్నారు. వాళ్ళ ఆఫీస్ అడ్రస్ కూడా కింద ఇవ్వడం జరిగింది, క్లియర్గా మెన్షన్ చేశారు. జెన్యున్ సైట్ అండి, చాలా సెక్యూర్ సైట్. నేనైతే హ్యాపీగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలనుకుంటే లేకపోతే లేదు. బట్ రెఫరల్ గురించి మీకు అయితే ఇందాక చెప్తానన్నాను కదా, అసలు రెఫర్ ద్వారా మనకి 50 రూపీస్ ఎలా వస్తుంది అనేసి అయితే నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు రెఫర్ ద్వారా మనకి 50 రావాలి అంటే ఏం చేయాలి, అయితే మనం రెఫర్ చేసిన ప్రతి పర్సన్ నుంచి మనకి 50 వస్తుందా రాదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నన్ను తర్వాత మీరు తిట్టుకుంటారు కనుక నేను చెప్తున్నాను క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మనకి ఎవరినైనా ఒక పర్సన్ మనం రెఫర్ చేసేటప్పుడు ఆ రెఫరల్ ఇన్కమ్ 50 రూపీస్ మనకి యాడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు 100 రూపీస్ అనేది మినిమం ఇందులో డిపాజిట్ చేసి ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏదైనా క్రిప్టో కరెన్సీ ఏదైనా అవ్వచ్చు, 100 రూపీస్ అనేది మినిమము వాళ్ళు పర్చేస్ చేయాలి. మినిమం 100 అండి, ఎంతైనా పర్చేస్ చేయొచ్చు, 50 కాదు. 100 నుంచి మినిమం పర్చేస్ చేసినట్టయితే ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళు ఎవరు రిఫర్ చేశారో వాళ్ళకు ఒక 50 రూపీస్ అనేది వస్తుందండి. ఇంతేకాదండి, మీరు ఎంతమందిని అయితే రిఫర్ చేశారో వాళ్ళందరి నుంచి మీకు రెఫరల్ ఇన్కమ్ రావాలంటే ఖచ్చితంగా 100 యాడ్ చేయాలి. 100 యాడ్ చేయలేదు అనుకోండి, ఇంకో బెనిఫిట్ ఉంది. వాళ్ళు డైలీ మైనింగ్ చేస్తారు కదా, వాళ్ళకి వచ్చే 50 రూపీస్తో, ఆ 50 రూపీస్తో మైనింగ్ చేయడం వల్ల మనకు వచ్చేసి కమిషన్ ఒక 15% అని చెప్పేసి ఇలా పర్సంటేజ్ ఇచ్చాడు అనమాట. అంటే ఫస్ట్ లెవెల్లో జాయినింగ్ మెంబర్స్ నుంచి 15%, సెకండ్ లెవెల్లో జాయినింగ్ మెంబర్స్ నుంచి 10%, అలా థర్డ్ లెవెల్ 5%, ఫోర్త్ లెవెల్ 3%, ఇలాగ మనకి 4 లెవెల్స్ ద్వారా మన జాయినింగ్ మెంబర్స్కి ద్వారా మనకి రెఫరల్ ఇన్కమ్ కాకుండా వారు డైలీ చేసే మైనింగ్ ఇన్కమ్ నుంచి కొంచెం పర్సంటేజ్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది బాగా నాకు నచ్చిందండి. నేనైతే మైనింగ్ చేసేదానికన్నా నాకు చెప్పాను కదండి, నాకు కింద ఒక 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు జెన్యున్గానా, బట్ వాళ్ళ నుంచి అయితే నాకు కొంచెం ఇన్కమ్ అయితే యాడ్ అయిందనమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత పర్టికులర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. రెఫరల్ ఇన్కమ్ కావాలి అంటే మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేస్తే రెఫరల్ ఇన్కమ్ వస్తుంది, నాకు రెఫరల్ ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి మిమ్మల్ని అయితే యాడ్ చేసేయండి అని చెప్పను. బట్ సైట్ అయితే సెక్యూర్ అండి, జెన్యున్ వాళ్ళ ఆఫీస్ అడ్రస్ కూడా ఉంది కనుక మనం నమ్మొచ్చు.
అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా ఫ్రీ మైనింగ్ చేయొచ్చు, లేదంటే ఇన్వెస్ట్ చేసుకొని కూడా మైనింగ్ చేయొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కాన్సెప్ట్ నచ్చింది, మీకు మంత్లీ ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొస్తున్న వారు coinern.in అండి. ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీకు అద్భుతమైన ఇన్కమ్ అయితే వస్తుంది. ఇది ఎటువంటి ప్రమోషనల్ కాదు, కాకపోతే నేనైతే coinern.com నుంచి అయితే మీకు అయితే ఈ వీడియో అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీకు నచ్చితే వెంటనే ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వండి, రిజిస్ట్రేషన్ అవ్వండి. ఎనీ డౌట్స్ ఉన్నా మాకు వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే వీళ్ళే కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు లేదా నన్ను కాంటాక్ట్ అయినా సరే మీకైతే 24/7 ఖచ్చితంగా మీకైతే హెల్ప్ సపోర్ట్ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.